నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష. ప్రతి మెడికల్ కళాశాలలో క్యాన్సర్ నివారణకు ప్రత్యేక విభాగాలు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం ఆదేశం. చంద్రబాబు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారు. అమరావతి పాదయాత్ర కాదది, టీడీపీ శవయాత్ర అన్న మంత్రి జోగి రమేష్. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోహఫా పథకాలను సీఎం జగన్ ప్రకటించడంపై కొనసాగుతున్న సంచారాలు. సీఎం జగన్ కటౌట్లకు పుష్పాభిషేకం చేసిన ఎమ్మెల్యేలు మద్దాలిగిరి, నమ్మూరు శంకరరావు. నగరంలో రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు. మేజర్ డ్రైన్ కి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనను సిద్ధం చేయాలన్న కమిషనర్ కీర్తి. సీఎం జగన్ వ్యవస్థలన్నిటినీ వాడుకొని నీచ రాజకీయాలకు తెరలేపారు. చంద్రబాబు కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సిగ్గుచేటన్న టీడీపీ నేత ఎరపతినేని. ప్రతి మెడికల్ కళాశాలలో క్యాన్సర్ నివారణకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉన్న క్యాన్సర్ విభాగాలను బలోపేతం చేయాలని సీఎం సూచించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్షించారు. మంత్రి విడదల రజనీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు ప్రభుత్వాసుపత్రుల్లో లైన్ఆఫ్ మిషన్ల ఏర్పాటుకు ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని జిల్లాలో నియమించాలని సీఎం అన్నారు. చంద్రబాబు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని రాష్ట్ర మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీకి రాష్ట్రంలో నూకలు చెల్లాయని, అమరావతి పేరును ఏటీఎంగా మార్చుకుని వసూలు చేస్తున్నారని జోగి రమేష్ ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పన్నిన కుట్రల్లో భాగమే అమరావతి పాదయాత్ర అన్న ఆయన అది టీడీపీ శవయాత్ర అని తీవ్రంగా విమర్శించారు. ప్రాంతాల మధ్య తారతమ్యం లేకుండా అభివృద్ది చెందాలనేదే సీఎం జగన్ ఆలోచన అని, అందుకే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నట్లు జోగి రమేష్ వివరించారు. ఇది ఎవరికి సంబంధించిందండి? ఎవరు చేస్తున్నారండి ఉద్యమం? ఈ ఉద్యమం వెనక ఎవరున్నారండి? రాష్ట్ర ప్రజలకు ఏమైనా సంబంధం ఉందండి? ఇక్కడ పుట్టి పెరిగాం, మాకేమైనా సంబంధం ఉందండి? ఇక్కడ మా బీసీలకు ఏమైనా సంబంధం ఉందండి? ఇక్కడున్న మా ఎస్సీలు ఏమైనా ఉద్యమంలో పాల్గొంటున్నారండి? ఎస్టీలు గాని మైనార్టీలు గాని ఎవరన్నా గాని అమరావతి ఉద్యమం ఎవరిది? చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ శవయాత్ర, చచ్చిపోవడానికి రెడీగా ఉన్న వెంటిలేటర్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీ శవయాత్ర. కమిషనర్ కీర్తి తన పర్యటనలో భాగంగా ఆనంద్పేట మెయిన్ రోడ్ నుండి సుద్దపల్లి డొంక రోడ్, యూజీడీ ప్లాంట్, యాదవ్ బజార్ తదితర ప్రాంతాల అభివృద్ది పనులను, పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆనందపేట మెయిన్ రోడ్ నుండి సుద్దపల్లి డొంక జాతీయ రహదారి వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని, అలాగే యాదవ్ బజార్ జెండా చెట్టు వద్ద నుండి డొంకకు వెళ్లే మేజర్ డ్రైన్ కి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం గడ్డిపాడులో ఎన్ఓసీకి దరఖాస్తు చేసుకున్న భవన కొలతలు, ప్లాన్, సెట్బ్యాక్ తనిఖీ చేసి బహుళ అంతస్తుల భవనాలు నగరపాలక సంస్థ నుండి తీసుకున్న ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేయాలని, లేకుంటే ఎన్ఓసీ జారీ చేయబోమన్నారు. అనంతరం సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ప్రతి నిర్మాణం నగరపాలక సంస్థ అనుమతి తీసుకున్న ప్లాన్ ప్రకారమే ఉండాలని, అనధికార నిర్మాణాలు, లేఅవుట్స్ ఉంటే ప్లానింగ్ కార్యదర్శిపై చర్యలు ఉంటాయని అన్నారు. Yeah.
మూడవ డివిజన్ రాజీవ్ గృహకల్ప సముదాయం బాలాజీ నగర్ లలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తాఫా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాజీ నగర్ చివర రోడ్లు కాలవలు సరిగ్గా లేవని స్థానికులు ఎమ్మెల్యే ముస్తాఫా దృష్టికి తీసుకురాగా త్వరితగతిన అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోలవరపు జ్యోతి, తూర్పు మహిళా నాయకురాలు నూరి ఫాతిమా పాల్గొన్నారు. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా పథకాలను ప్రకటించడంపై గుంటూరులో సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు లక్ష్మీపురం మదర్ టెరెసా విగ్రహం వద్ద నిన్న సీఎం జగన్ కటౌట్లకు పుష్పాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని పలువురు ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా పథకాలను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ లక్ష్మీపురం మదర్ తెరసా విగ్రహం వద్ద మంగళవారం సీఎం జగన్ కటౌట్లకు పుష్పాభిషేకం నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాలగిరి, నంబూరు శంకర్రావు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా లాంటి పథకాలు ప్రవేశపెట్టడం జగన్ పరిపాలనకు నిదర్శనమని వారు వెల్లడించారు. పేదలకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ఇలాంటి పథకాలు ఎంతగానో దోహదపడతాయని వారు స్పష్టం చేశారు. ఎలాంటి లంచాలు, దళారీ వ్యవస్థకు తావు లేకుండా విజయవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం గర్వంగా ఉందని వారు వెల్లడించారు. పేదల అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్ఆర్ కుటుంబానికి ప్రజలంతా అండగా నిలవాలని వారు సూచించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని హామీలు నెరవేర్చిన పరిస్థితి ఎక్కడా లేదు. ఒకటే మాట ఇచ్చా, మాట ఇచ్చానంటే అది తప్పకుండా పాటించాలి అనే ఒక మంచి మనసు ఉండబట్టే ఈరోజు ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతున్నాడు. ప్రతి పేదవాడు కూడా ఈరోజు మేము గడపడబడే కార్యక్రమం వెళ్ళినా కూడా ఎంతో ఆనందంగా ఇవాళ మమ్మల్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ముసలి వాళ్ళకి పొద్దున్నే మరి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం కానివ్వండి, చేయూత కార్యక్రమం కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీలు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి పేదవాడికి కూడా ఉపయోగపడే పథకం. మరి డెఫినెట్గా మరి ఎన్నాళ్ళ నుండి ఎదురు చూస్తున్న మరి షాదీ ముబారక్ కానీ మరి అలాగే కళ్యాణ మస్తు కార్యక్రమం ద్వారా మరి ఈరోజు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఏదైతే హామీలు ఇచ్చాడో ఈయన హామీలు కూడా నెరవేర్చడం ఈరోజు మరి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్నీ సమానంగా చూసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ఈ రోజున మరి కళ్యాణ మస్తు మరి ముస్లిమ్స్కి కానీ మరి ఎస్సీలకు కానీ 100,000 రూపాయలు, అలాగే బీసీలకి 50,000 రూపాయలు చొప్పున పెళ్లి చేసుకుంటే మరి ఇవన్నీ ప్రకటించి దాన్ని రేపు 1వ తారీఖు నుంచి అమలు చేస్తున్నందుకు మరి చాలా సంతోషపడుతున్నారు అందరూ. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఎస్సీబీ ఏఎస్పీ మహేష్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏఎస్పీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణాపై ఇప్పటికే విస్తృతంగా దాడులు జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేయడం జరిగిందని వారు వెల్లడించారు. ఇందులో భాగంగా జిల్లాలో 677 కేసులు నమోదు చేసి 840 మంది ముద్దాయిలను అరెస్టు చేశామని చెప్పారు. 839 వాహనాల ద్వారా 18,498 టన్నుల అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకునే ఇసుక విలువ 3,69,96,000 రూపాయల ఉంటుందని ఆరిఫ్ హఫీజ్ మహేష్ ప్రకటించారు. ఇసుక సరఫరా విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా జీపీ గ్రూప్ అగ్రిమెంట్ కొనసాగుతుందని, సబ్లీజుల పేరుతో ఎవరైనా ఇసుక సరఫరా చేస్తామని ప్రజలను మోసం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే 14500 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ ఏఎస్పీ వెల్లడించారు.
మనం చేస్తాము అని చెప్పి వాళ్ళ కోసం అంటే ఏదైనా చెప్తే అది అబద్ధాలు చెప్తే ఇమీడియట్లీ నా మన నోటీస్కే తీసుకురావాలి. వాళ్ళ మీద మనము ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము, చట్టపరమైన కట్టింగ్ యాక్షన్ తీసుకుంటాము. సో ఓన్లీ ఒఫీషియల్ టెండర్ ఇస్ టు జేపీ గ్రూప్, వేరే వాళ్ళ సబ్ కాంట్రాక్టర్ నేను ఇది అంత చెప్తే అది అబద్ధం, వాళ్ళని నమ్మకూడదు. ఇమీడియట్గా మన పోలీస్ కానీ ఎస్సీబీ వాళ్ళని తెలియపరచాలి, వాళ్ళ మీద మనం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము. సో దీని మీద మన అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ మహేష్ గారు చెప్తారు. ఈ సబ్ ఫాన్ అయిన తర్వాత దాదాపుగా 677 కేసులు ఇందులో పెట్టడం జరిగిందనండి. మొత్తం 840 మంది అరెస్ట్ చేయటము, వాహనాలు స్వాధీనం చేసుకున్న వాహనాలు 839, మొత్తం 18,498 టన్నులు వెరసి 3,69,96,000 వర్తు ఇదంతా జరిగింది. దీని నిమిత్తం ఒక టోల్ ఫ్రీ నంబర్ 14500 కూడా ఉంది. ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ జరిగినప్పుడు మన రాష్ట్ర డీజీ గారు, కమిషనర్ గారు, డైరెక్టర్ గారు, మన తదితర ఎస్పీ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇదంతా టోల్ ఫ్రీ నంబర్ కూడా ఈ ప్రజల్లో చెప్పడం జరిగింది. టీడీపీ భిక్షతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చంద్రబాబు కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. సీఎం జగన్ వ్యవస్థలన్నింటినీ వాడుకుని నీచ రాజకీయాలకు ఎందుకు తెరరేపారని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎరపతినేని మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతికి ప్రతిపక్షంలో ఉండగా మద్దతు ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానిని ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని ఏదో చేయాలనుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. వివేక హత్య కేసులో వాస్తవాలు బయటకు వస్తే సీఎం జగన్ పరిస్థితి ఏంటో ఊహించుకోవాలన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని చంద్రబాబు కుటుంబంపై నోరు పారేసుకునే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని ఎరపతినేని వ్యాఖ్యానించారు. నువ్వు ఎవరినైతే కించపరచాలనుకున్నావో, ఎవరినైతే కించపరిచి సైకో ఆనందం పొందాలనుకున్నావో అది నీ వల్ల కాదు. కానీ నీ బాబాయ్ హత్య కేసులో మీ కుటుంబ సభ్యుల పాత్ర ఏంటో బయటకు వచ్చిన రోజు, అది సిబిఐ బయటపెట్టిన రోజు నీ పరిస్థితి ఏంటో ఒకసారి నువ్వు కూడా అర్థం చేసుకో. నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నావు? ఇది ఆంధ్రప్రదేశ్ని ఉద్ధరించడానికి వెళ్తున్నావా? కరెక్ట్గా మీ బాబాయ్ హత్య కేసులో డబ్బులు ఎవరు ఇచ్చారు? హత్య జరిగిన 5 నిమిషాలకి ఎవరి నుంచి ఎవరికి ఫోన్లు పోయినాయి? అక్కడి నుంచి ఎవరి నుంచి ఎవరికి ఫోన్లు వచ్చినాయి? ఎవరి పాత్ర ఉందనేది సిబిఐ తేల్చింది. అదే కదా నువ్వు పోయే రోజు అక్కడ ఢిల్లీ వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఇవన్నీ బయటకు వస్తే నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది అని సడన్ వేడుకుంటున్నావు కదా, కాళ్ళు పట్టుకుని వస్తావు కదా ఢిల్లీ వెళ్ళి. వచ్చిన రోజు నీ పరిస్థితి ఏంటి? గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీజీహెచ్ లో పేద ప్రజల కోసం కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు గ్యాస్ట్రో బృందం, మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులు డాక్టర్ రజనీకాంత్, సీఎంఆర్ డాక్టర్ సందీప్, వాకా భాస్కర్ రెడ్డిలు, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతితో కలిసి ఆసుపత్రిలోని పలు వార్డులను పరిశీలించారు. అనంతరం సుశ్రుత హాల్లో వైద్య విద్యా కార్యక్రమంలో డాక్టర్ రజనీకాంత్ కాలేయ మార్పిడిలపై మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా జీజీహెచ్ లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జీజీహెచ్లోని పలు వార్డులను గ్యాస్ట్రో బృందం సభ్యులు పరిశీలించారని ఆమె తెలిపారు. కాలేయ మార్పిడి తర్వాత అవసరమయ్యే చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డులను కూడా పరిశీలించారు. మన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరగా ప్రముఖ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ శ్రీ రజనీకాంత్ గారు, వారు పూర్వ విద్యార్థులు, జిఎంసీ విద్యార్థులు, వారు అక్కడ గ్లోబల్ హాస్పిటల్ చెన్నైలో ప్రముఖ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, వారు వచ్చి ఇక్కడ అన్ని మన యొక్క ఫ్యాకల్టీని కానీ, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, థియేటర్స్ని కానీ, ఈ యొక్క లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ మన ఇన్స్టిట్యూట్లో చేయడం నిర్వహించడానికి సన్నాహాలు, ప్రయత్నాలు, వాటికి కావలసినటువంటి అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని పరిశీలించడం జరిగింది. త్వరలోనే మనము ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే సర్జరీని మనము విజయవంతంగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ విధంగా మనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేశాము, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేశాము. అదే ప్రజా పోరు ద్వారా మోడీ అభివృద్ధి, జగన్ అవినీతిని ప్రజలకు వివరిస్తామని బీజేపీ రాష్ట అధ్యకులు సోము వీర్రాజు తెలిపారు. కేంద్రం జాతీయ రహదారులు వేస్తుంటే రాష్ట్రంలో కనీసం గుందలను పూడ్చలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు.
విజయవాడలో సోమ్ వీరాజు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ విధానాల వల్ల లక్షల మంది కార్మికులు రోడ్డు పడ్డారని తెలిపారు. రాజకీయ రాబందులు ఇసుక మీద పడి ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో ఇళ్లు నిర్మించి జగనన్న ఇల్లుగా ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు. ప్రజాపోరు ద్వారా మోడీ అభివృద్ది, జగన్ అవినీతిని ప్రజలకు వివరిస్తారని తెలిపారు. కేంద్రం స్థానిక సంస్థల కోసం ఇచ్చిన నిధులను కూడా మళ్లించారని, ప్రభుత్వ మద్యం షాపుల్లో ఎందుకు డిజిటల్ పేమెంట్స్ ను అనుమతించట్లేదో చెప్పాలన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు సోమ్ వీర్రాజు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో కాలేజెస్ లో కావచ్చు, అలానే ఆఫీస్ లో కావచ్చు, దీనికి కూడా ఒక కమిటీ వేయడం, పెద్దలు పిలవడం, పెద్ద ఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, సెమినార్స్ని ఏర్పాటు చేయడం, ఆర్టికల్స్ రాయించడం, వారి జీవితం మీద మీలాంటి పేపర్ సహాయంతో ప్రింట్ మీడియాలో ఆర్టికల్స్ వచ్చేటట్లుగా చూడడం, సోషల్ మీడియా క్యాంపెయిన్, పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్, ఇది ప్రచారంలో ప్రధానమైనటువంటి అంశాలు. ఇట్లా 25 సెప్టెంబర్ పండిత్ దీన్దయాల్జీ ఉపాధ్యాయ జన్మన దిన సందర్భంగా మన్ కీ బాత్ కూడా అదే రోజు 20 సెప్టెంబర్ ఈ రెండు కార్యక్రమాలు కలిపి చేయాలని, అలానే గాంధీ జయంతి, శాస్త్రి జయంతి అక్టోబర్ 2 వరకు ఖాదీ ప్రచారం చేయాలి, ఖాదీని పరిచయం చేయాలి, స్వచ్ఛ భారత్ అభియాన్ కూడా నిర్వర్తించాలి. గుంటూరులోని ధృతి హాస్పిటల్లో సెప్సిస్ దినోత్సవాన్ని నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఫెక్షన్ల వలన కలిగే నష్టాలపై వైద్యులు అవగాహన కల్పించారు. ఇన్ఫెక్షన్లకు సరైన సమయంలో వైద్యం అందించకుంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్లి ప్రాణాపాయానికి గురయ్యే ప్రమాదముందని ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రేవూరి హరికృష్ణ తెలిపారు. ఈ మేరకు కొత్తపేటలోని ధృతి హాస్పిటల్లో సెప్సిస్ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించి ఇన్ఫెక్షన్ వల్ల కలిగే నష్టాలపై వైద్యులు వివరించారు. సెప్సిస్ సోకిన వెంటనే ఆసుపత్రిలో చేరి 6 నుండి 12 గంటల్లోపు సరైన సమయంలో చికిత్స చేయించుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ హరికృష్ణ పేర్కొన్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వివరాల ప్రకారం దేశంలో 1 కోటి నుండి 1.5 కోటి మంది ఇన్ఫెక్షన్ల బారిన పడుతుండగా దాదాపు 15 లక్షల మంది చనిపోతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో అతి తక్కువ సమయంలో చికిత్స అందించడం ఎంతైనా మంచిదని ఆయన వెల్లడించారు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, వైరల్ ఇన్ఫెక్షన్లు కోవిడ్ కారణంగా కూడా సెప్సిస్ బారిన పడే అవకాశం ఉందని ప్రధానంగా చిన్నపిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, క్యాన్సర్, షుగర్, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఎక్కువగా సెప్సిస్ బారిన పడతారని ఆయన అన్నారు. ఇందుకు లక్షణాలు కనిపించిన వెంటనే 6 గంటల్లోపు వైద్యులను సంప్రదించి తగిన విధంగా చికిత్స పొందడం ద్వారా ఇన్ఫెక్షన్ల ప్రమాదం నుండి రక్షణ పొందవచ్చని హరికృష్ణ ప్రకటించారు. ప్రతి మనిషిలో సెప్సిస్లోకి వెళ్లే కారణాలు ఉంటా ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్, ఈవెన్ కోవిడ్ వల్ల కూడా పేషెంట్ సెప్సిస్లోకి వెళ్తూ ఉంటారు. ఎవరిలో ఎక్కువగా వెళ్తూ ఉంటారు? 60 సంవత్సరాలు దాటిన వృద్ధుల్లో, చిన్నపిల్లల్లో, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో, హెచ్ఐవి ఉండే వాళ్ళల్లో, షుగర్ పేషెంట్స్లో, లేదా తొందరగా హాస్పిటల్కి రాకుండా బాగా డిలేడ్గా హాస్పిటల్కి వచ్చే వాళ్ళల్లో సెప్సిస్ వచ్చే అవకాశాలు మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే డాక్టర్ని, జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం, అన్నెసరీ యాంటీబయాటిక్స్, అంటే వెంటనే యాంటీబయాటిక్స్ సొంతంగా వాడకుండా డాక్టర్ దగ్గరికి 6 గంటల నుంచి 12 గంటల లోపల వెళ్ళి అసలు ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూసి దాన్ని బట్టి వైద్యం మొదలు పెడితే సెప్సిస్ దాకా వెళ్ళే ప్రమాదం ఉండకుండా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనది శుభ్రంగా ఉండటం, అంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం, జ్వరాలు రాకుండా చూసుకోవటం, శుభ్రమైన ఫుడ్ తీసుకోవటం, కలుషితం లేని నీరు తాగటం, ఇలాంటి వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ప్రథమంగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏమేమైతే జాగ్రత్తలు తీసుకుంటారో అదే జాగ్రత్తలు సెప్సిస్ దాకా రాకుండా దారితీస్తాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాజధాని రైతుల పాదయాత్ర ఏ విధంగా ఆటంకం కలిగిస్తుందో మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై చిత్తశుద్ది ఉంటే కేంద్రంపై పోరాడి విభజన చట్టం ప్రకారం నిధులు తీసుకురావాలని తులసిరెడ్డి అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ మొండి వైఖరి వీడి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. చేయాల్సింది చేయకుండా అది ఏదో ఉత్తరాంధ్రకు వచ్చేసి పాదయాత్ర ఆటంకం కలిగిస్తున్నట్లు ఈ యొక్క దుష్ప్రచారం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన విఘ్నులు, ప్రాజ్ఞులు, ఈ రైతులు చేస్తున్నటువంటి యాత్ర ఇది ధర్మయాత్ర. వాళ్ళ రిక్వెస్ట్లో ధర్మం ఉంది, న్యాయం ఉంది,
కాబట్టి మీరు ఈ పాదయాత్రకు మీ పార్టీ నాయకులు ఆటంకాలు కల్పించవద్దని, ఈ పాదయాత్రను ఆశీర్వదించమని, రాష్ట్ర సచివాలయాన్ని అమరావతి నుండి విశాఖకు తరలించే ఆ ఆలోచనను మానుకోవాలని, అక్కడనే కొనసాగించాలని, మిగతా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ధర్మాన ప్రసాదరావు గారికి మిగతా వైకాపా నాయకులకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. ఐసీడీఎస్ పరీక్షల ప్రిపరేషన్ పై బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో నిన్న అవగాహన సదస్సు జరిగింది. ఈ మేరకు సీఐటియు యూనివర్సల్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవడం ద్వారా పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ మేరకు ఐసీడీఎస్ పరీక్షల ప్రిపరేషన్పై మంగళవారం బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐటియు యూనివర్సల్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ అవగాహన సదస్సుని లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఐటియు నాయకులు నేతాజీ, యూనివర్సల్ అకాడమీ ఎండీ మామిడి అశోక్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ వ్యవస్థ కీలకంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మామిడి అశోక్ తెలిపారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం అనంతరం అంగన్వాడీ సూపర్వైజర్ల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని సూపర్వైజర్ పోస్టుల్లో విజయం సాధించాలని వారు సూచించారు. ఈరోజు గుంటూరులో సిఐటియు అంగన్వాడీ ఆధ్వర్యంలో యూనివర్సల్ ఎడ్యుకేషనల్ అకాడమీ వాళ్ళ యొక్క సహకారంతో ఒకరోజు మనం శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ సంబంధించి ఈరోజు మొత్తం కూడా వీళ్ళకి శిక్షణ ఇవ్వబడుతుంది. యూనివర్సల్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఇప్పటికే దీనికి సంబంధించి మోడల్ పేపర్స్ కానీ ఒక పుస్తకాన్ని కానీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మామిడి అశోక్ గారికి మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమయం తక్కువ ఉంది, అందువలన ఈ ఒక్కరోజు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మరిన్ని చేపడతామని చెప్తూ అంగన్వాడీ యూనియన్కి, యూనివర్సల్ ఎడ్యుకేషన్ అకాడమీకి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఈ అంగన్వాడీ గ్రేడ్ 2 ఎగ్జామ్కి ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, అలాగే ఎస్ఓపి, ఆర్బీఎస్కే, దానికి సంబంధించి 1 to 21 మాడ్యూల్స్ ఇలా ఉన్నాయి, సాగ్రిగేషన్స్ ఉన్నాయి. సో అభ్యర్థులు ఎవరైనా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంగ్లీషు అలాగే మ్యాథ్స్ని ఒక సపరేట్ పార్ట్గా చూసుకుని దాని తర్వాత 1 to 21 మాడ్యూల్స్ కానీ, న్యూట్రిషన్ కానివ్వండి, ఎనిమియా గురించి బాధపడే దాని గురించి కానివ్వండి, ఇలా సపరేట్గా సబ్జెక్ట్ వైజ్గా మనకు క్వశ్చన్స్ ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ప్రిపరేషన్కి వెళ్ళే వాళ్ళు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అలా సాగ్రిగేషన్ చేసుకొని ముందుకు వెళ్ళి కీ పాయింట్స్ అంటే మేము మోడల్ పేపర్స్ తయారు చేసాం, అలాగే మెటీరియల్ కూడా ఇచ్చాం మార్కెట్లోకి. సో ఈ రెండింటిని చూసుకొని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ప్రిపేర్ అయ్యి సక్సెస్ని మంచిగా రావాలని కోరుకుంటూ. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నళిని నిన్న గుంటూరులో పర్యటించారు. ఈ మేరకు నగరంలోని అంగన్వాడీ స్కూల్స్తో పాటు పలు శివారు కాలనీల్లో పర్యటించి ప్రజల జీవన పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో నళిని మీడియాతో మాట్లాడారు. పేదరిక నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తుందని ఆమె తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం అందించడం జరుగుతోందని ఆమె చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఏపీలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా మహిళల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తున్నట్లు నళిని స్పష్టం చేశారు. All the schemes are only given by the state government. They are not understanding that our Modi ji government has given certain schemes to them and which they are having the benefits, but they are only thinking that state government is giving all the benefits, and even the state government is playing that they are only giving the schemes to the public. So this we have to sort out. తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా నిన్న పాతగుంటూరు రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాస గృహాల నుంచి వచ్చే వ్యర్థ నీటి పైపులు పూర్తి స్థాయిలో పాడవటంతో వాటి స్థానంలో 13 లక్షల రూపాయల వ్యయంతో కూడిన నూతన పైపుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోలవరపు జ్యోతి, తూర్పు మహిళా నాయకురాలు నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దళిత సంక్షేమ పథకాల పునరుద్దరణ బిల్లు కోరుతూ నిన్న ఆందోళన జరిగింది.
జై భీమ్ సేవాదళ అధ్యక్షులు నీలాంబరం, సముద్రాల కోటేశ్వరరావు, శ్రీకాంత్, వీరాస్వామితో పాటు పోగళ్ల ప్రకాష్ పాల్గొన్నారు. లాడ్జి సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రదర్శన జరిపారు. దళిత బడ్జెట్ను దారి మళ్లించడం ఆపి 27 దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ప్రకాష్ డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కుల్ని కాళ్ళరాసే విధంగా మరి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. మరి ఎవరైతే మాకు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా గెలిచారో అసెంబ్లీలకు వెళ్ళారో వాళ్ళు ఈ 3.5 సంవత్సరాల నుండి ఈ దళిత పక్షాన ఉండాల్సిన దళిత ఎమ్మెల్యేలు దళిత మంత్రులు ఏ కాడకు కూడా వాళ్ళు నోరు మెదపకోకుండా మరి ఈ అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితి దాపరించింది. మరి ఇకనైనా మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మరి దళిత గిరిజనుల సమస్యల మీద వాళ్ళు నోరు విప్పి అసెంబ్లీలో ఒకరోజు టైం కేటాయించి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లి వీళ్ళ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని. జేఈ అడ్వాన్స్డ్ నీట్లలో శ్రీ చైతన్య స్కూల్స్ పూర్వ విద్యార్థులు టాప్ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. టాపర్స్ ను ఏజీఎం నూతలపాటి అంజయ్య అభినందించారు. తమ విద్యార్థుల అసమాన ప్రతిభకు పాఠశాల స్థాయిలో తామిచ్చిన ఐపీఎల్ ఎంపీఎల్ ప్రోగ్రాంలే కారణమని అంజయ్య వెల్లడించారు. గుంటూరు ఒంగోలు జోన్ పరిధిలో 78% మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్లో టాప్ ర్యాంకులు సాధించారన్నారు. అలాగే 20కి 11 మంది నీట్లో మెరిశారని అంజయ్య వివరించారు. నవభారత్ నగర్ శ్రీ చైతన్య క్యాంపస్లో కోఆర్డినేటర్ గోవర్ధన్, ప్రిన్సిపల్ శివప్రసాద్, డీన్స్ ప్రసాద్, అమర్నాథ్ తదితరులతో కలిసి టాప్ ర్యాంకర్లను అంజయ్య అభినందించారు. మెమెంటోస్, మెడల్స్ తో సత్కరించారు. వీళ్ళ యొక్క సక్సెస్ కి ఇప్పుడు వచ్చినటువంటి ఈ బ్యాచ్ పిల్లలందరికీ ఈ బ్యాచ్ లో ఐఐటిలో 78% స్టూడెంట్స్ దే ఆర్ గెట్టింగ్ సీట్స్ ఇన్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ఎన్ఐటీస్ లో కానివ్వండి, ఐఐటిలో కానివ్వండి, 78% పిల్లలు ఆ సంస్థల్లో సీటు గెట్టింగ్ ర్యాంకులు అందరికీ వచ్చినాయి. ఒక స్టూడెంట్కి అయితే ఈడబ్ల్యూఎస్లో 5వ ర్యాంకు, ఇంకో స్టూడెంట్కి 9వ ర్యాంకు అలా వచ్చింది. అలాగే మెడికల్లో తీసుకుంటే 20 మంది విద్యార్థులకు గాను 2000లోపు ర్యాంకు వచ్చిన వాళ్ళు 10 మంది పైగా ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే మా విద్యా సంస్థలో ఉండేటటువంటి ఈ అకాడమిక్ ప్రోగ్రామ్ యొక్క విశిష్టతని ఈ సక్సెస్ రేట్ ద్వారా మీకు మీ ద్వారా నేను కొత్తగా జారబోయేటటువంటి విద్యార్థులు ఇటువంటి ప్రోగ్రామ్ను వినియోగించుకుంటారని మీకు చెప్పడం జరుగుతుంది. స్థానిక బీఆర్ స్టేడియం వద్ద గల అంజుమన్ షాదీఖానాను అధునాతనంగా తీర్చిదిద్దుతున్నట్లు అంజుమన్ ఇస్లామీ అధ్యక్షులు అబ్దుల్ కన్నుమా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన సౌకర్యాలతో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా మధ్యతరగతి వర్గాలకు కూడా షాదీఖానాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ సెక్రటరీ సయ్యద్ అబ్దుల్ సలాం, డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా మరి సుమారు 20 టేబుల్స్ ఈరోజు మరి అనేక మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో కొత్త టేబుల్స్ చూపించడం జరిగింది. షాదీఖానా తక్కువ ధరలో పేద మధ్య అందరికి కూడా అందుబాటు ధరలో మరి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తూ మరి భవిష్యత్తులో కూడా షాదీఖానాని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ అంజుమన్ కమిటీ ముందుకెళ్తా ఉంది. దానిలో భాగంగా ఈ షాదీఖానాని త్వరలో ఏసీ కూడా చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఉన్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి గుంటూరు నగర ప్రతి ఒక్క ముస్లిం సోదరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అంజుమన్ కమిటీ. ఆరవ డివిజన్లోని కొత్తపేట కాసాయమ్మ హైస్కూల్ నందు గ్రానైట్ ఫ్లోరింగ్, టాయిలెట్ రూమ్లను నూతనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్పొరేటర్ పోతురాజు సమత, చంద్రశేఖర్లు వాటి నాణ్యతను పరిశీలించారు. అనంతరం కమిషనర్ని కలిసి కొత్తపేట శివాలయం నుండి నెహ్రూ నగర్ రైల్వే ట్రాక్ వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణ పనుల గురించి చర్చించారు.